తీసుకున్నాం మీ ఇష్టం ఈ రోజు వెరైటీగా ముద్ద ఇదేంటి మెంతా కుందన్న మెంతా కూర చేసుకుందాం మెంతా పప్పు ముద్ద చేసుకునేద్దామా సరే అయితే నేను అవన్నీ కాయలు దసా కట్ చేసేకి సరే అన్నీ అక్కడ తీసి ఫస్ట్ ఏమేమి ఫస్ట్ లైట్ కుక్కర్ పెట్టాను ఓ పక్కన నీళ్ళు కాగుతున్నాయి నూనె నూనె పెద్దాము ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చా త్రీ వేసేయండి పప్పు వేయించి మళ్ళీ అన్ని దీంట్లో వేగాలి కదా కొంచెం కాగని కందిపప్పు ఒక ఒక కట్ట మెంతాకుకి ఒక టీ ఒక కట్ట మెంతాకుకి ఒక టీ గ్లాస్ తో తీసుకున్నాం కందిపప్పు టీ గ్లాస్ టీ గ్లాస్ అంత ఉంటుంది ఇంకా కొంచెం ఎక్కువే ఉంది గ్లాస్ చూద్దాం అంటే మామూలుగా పాలు తాగే గ్లాస్ ఈ గ్లాస్ తో తీసుకున్నాం ఒక కట్ట మెంతాకుకి సో మా ఇంట్లో మేమైతే కౌంట్ ఎక్కువ కాబట్టి మాత్రం పడుతుంది మాకు మెంతాకేది పప్పేది కందిపప్పు వేసేసాను ఇది ఒక నిమిషం ఇట్లా నువ్వు వచ్చాయి పక్కకి ఎర్రగడ్డ మిరపకాయ ఇది కూడా వేసేస్తాను వేసేయండి వంకాయ వంకాయ వేసేసుకుందాం తెల్లగడ్డ వేస్తాను తెల్లగడ్డకు హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇంకొన్ని ఎక్కువే వేస్తాను పప్పు గుత్తితో పచ్చిమిరపకాయలు రుబ్బేసుకోవాలి అది కారంని బట్టి వేసుకుంటూ సో టమాటాస్ టమాటాస్ ఎక్కువ వేసుకుంటేనే పప్పు టేస్ట్ బాగా వస్తుంది ఈ పక్కది ఈ తాలింపుకి అది ఇది నెయ్యిని ఇష్టపడే వాళ్ళు ఇలా విజిల్ పెట్టేటప్పుడే నెయ్యి వేస్తే పప్పు కమ్మగా ఉంటుంది వేడివేడి పప్పులో కూడా వేసుకుంటే వేడివేడి పప్పులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆకు వేసేద్దామా విజిలే కదా మెంతాకు చికెన్ కూడా చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేద్దాం చేసి చూపిస్తాం ఒకసారి చాలా బాగుంటుంది మెంతకూర చికెన్ కలర్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది చింతపండు నేను నా పెళ్లికి ముందు ఒకసారి పప్పు చేద్దామని చెప్పి ఇట్లా అన్ని వేసి ఉప్పు కూడా వేసేసాం ఉప్పు వేస్తే ఉడకదు అనమాట అంత త్వరగా ఉడకదు కాబట్టి విజిల్ పెట్టేటప్పుడు ఉప్పు వేయకుండా ఉప్పు తర్వాత విజిల్ అయిపోయినాక ఉప్పు మనకు తగ్గట్టు ఉప్పు మళ్ళీ వేసుకోవాలి అది నేను దగ్గర దగ్గర 78 విజిల్స్ పెట్టినా కందిపప్పు ఉడకనే ఉడకలేదు మళ్ళీ ఎందుకో మళ్ళీ అమ్మని అడిగితే అమ్మ చెప్పింది అనమాట ఇట్లా విజిల్ పెట్టేటప్పుడు కందిపప్పు ఉడకదు కాబట్టి ముందే సాల్ట్ వేయకూడదు కొన్ని కొన్ని సార్లు సాల్ట్ వాటర్ వేసినా కూడా సరిపోతుంది ఇది కూడా వేయాలండి ఇప్పుడైతే సాంబార్ పొడి కూడా వేసుకుంటాను ధనియాల పొడి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా ధనియాల పొడి ఒక ధనియాల పొడి ఒక ది సాంబార్ పొడి సాంబార్లో చేసింది హోమ్ మేడ్ సో పప్పుకు రసంకి అన్నిటికీ యూజ్ చేయొచ్చు దాన్ని వాటర్ వేసి కొద్దిగా వేసి కొంచెం పడుతుంది వాటర్
నీళ్ళు ముక్కలన్నీ టచ్ అయ్యేలా వేసుకుంటే సరిపోతుంది. అన్ని వేసామా? ఎక్సెప్ట్ ఉప్పు అన్ని వేసాం కదా. ఇంకా మెంతులు తర్వాత వేద్దామా? ఇప్పుడే వేద్దామా మెంతుల? మెంతకే కదా వద్దులేదు. సరే మామూలు మామూలు టమాటా పప్పుకైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మెంతాకే కాబట్టి మెంతులు అనేది సరిపోతుంది వాటర్లో. సరే ఈ పక్క నీళ్ళు ఆగిపోయినాయి అని చెప్పేసి వస్తాను, మళ్ళీ ముద్దకు పెట్టేద్దాం. ఓకే ఇప్పుడైతే ఇంకా మనం ముద్దకు పెట్టేసుకుందాం తను. ఇప్పుడు ఒక పావు తీసుకుందాం. ఈ పావు రైస్ కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది అన్న, బాగా మెత్తగా ఉడికిపోతూ ఉంటుంది. సో 4 గ్లాసులు తీసుకుందామా. మనం ఫస్ట్ కడగాలి కదా. ఇప్పుడైతే 1 గ్లాస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాం. విజిల్ కూడా వచ్చేస్తా ఉంటుంది. పెట్టినారు ఇంకా రాలే ఫస్ట్, ఇంకా ఒక 6-7 వస్తే పప్పు బాగా ఉడికిపోతుంది. కందిపప్పుకు ఉడకడానికి కొంచెం బాగా టైం పడుతుంది. సో పక్క పప్పుకి ఒక పక్క ముద్దకి పెట్టేస్తున్నాము. బియ్యం కడిగి పెట్టి ఒక పావు బియ్యానికి 4 పావులు నీళ్లు పోసాము. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. సో సాల్ట్ వేయకపోతే ముద్ద అంత రుచిగా ఉండదు అన్నమాట. అందుకు బాగా మెత్తగా ఉడికించుకునేద్దాము. 5 విజిల్స్ వచ్చేసినాయి, ఇంకా దించేసుకుందాం. అదిన ఎక్కడ అక్కడ తీసుకొస్తాను నేను. ఉన్న ఎక్సెస్ ప్రెషర్ అంతా తీసేస్తే 5 వచ్చాయి, 6 వచ్చాయి, 5 విజిల్స్ వస్తాయి. 6 వస్తే ఇంకొంచెం ఉంటుంది. బాగా ఉడికిపోయింది. మెదుక్కుంటే సరిపోతుంది. ఇంకా మా ఇంట్లో అవ్వ ఉన్నారు, సో అవ్వకి పచ్చిమిరపకాయలు తినరు కాబట్టి మేము వెనపకుండానే సపరేట్గా తీసేసాము. పప్పుని బాగా స్మాష్ చేస్తే కారం వస్తుంది, సో ఇప్పుడు అట్లే ఉంటుంది కాబట్టి లైట్ కారం ఉంటుంది, అందుకు తీసేసాను సపరేట్గా. సరిపోతుందా? అమ్మ అడగదాం. సరిపోతుంది. ఇంకా ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసి సపరేట్గా పెట్టుకొని స్మాష్ చేద్దాము. తర్వాత తాలింపు పెట్టుకునేటప్పుడు ఈ వాటర్ని మళ్ళీ యాడ్ చేసేసుకుందాము. సో ఇదంతా ఇంకా ఉడకల్లా కాబట్టి ఇంతసేపు ఫుల్ ఫ్లేమ్లో ఉంది, ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేస్తున్నాను. నిదానంగా ఉడుకుతుంది. సో నేను స్టవ్ అండ్ పాన్ పెట్టేస్తాను. వదిన మీ పప్పు తెచ్చారా? ఓన్లీ తాలింపు పెట్టేసి పప్పులోకి వేసి కలిపేస్తారు. మేమైతే పప్పును కూడా మళ్ళీ దీంట్లోకి వేసి కొంతసేపు ఫ్రై చేస్తాము దీంట్లోనే, సో అదొక టేస్ట్ వస్తుంది. ఆవాలు ఆవాలు బాగా చిట్లితే టేస్ట్ బాగా వస్తుంది. ఆవాలు చిట్లి ఆవగింజలోని ఆయిల్ బయట వస్తే ఆ టేస్ట్ వేస్తుంది. సో జీలకర్ర ఫస్ట్ ఎర్రగడ్డ వేద్దాం, తర్వాత కరివేపాకు వేద్దాం.
కరివేపాకు ఫస్ట్ వేసామంటే మాడిపోతుంది సో ఇలా పెట్టుకున్న తాలింపును కొంతమంది పప్పులో కలిపేసి అలాగే సర్వ్ చేసేస్తుంటారు సో మీమైతే ఇలా కాకుండా మళ్ళీ ఇందులో పప్పు వేసి కొంచెం రైస్ ఉడికిపోతుంది చూడు ఒకసారి కొంచెం ఉడకల్ల నాది ఉడకల్ల సో ఈ పక్క పప్పుకు తాలింపు ఈ పక్కన ముద్దకు ఉడుకుతాను సో ఇది ఇంకా ఉడకల్ల సో ముద్దకి టైం పడుతుంది కొంచెం ఉడకడానికి సో ఎర్రగడ్డ అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి పప్పు వేసుకుందాము మేమైతే కొంచెం చిక్కగానే చేసాము కొంతమంది పల్సగా చేసేస్తారు క్వాంటిటీ తెలియక వాటర్ ఎక్కువ వేసేసినప్పుడు ఇలా మనము మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకుంటే థిక్గా అయిపోతుంది సో మేమైతే కరెక్ట్ మాత్రం గట్టిగానే చేసుకుంటాము పప్పు అంటే గట్టిగానే చేసుకుంటాం దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఈ రసం తీసేసి దీన్నే సెపరేట్ గా రసం పెడతారు పప్పు రసం అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ దీంట్లో వాటర్ తీసేస్తే పప్పుకి టేస్ట్ పోతుంది మా హాస్టల్ అలానే చేసేవాళ్ళం అనమాట ఒక 5 మినిట్స్ పెట్టి జస్ట్ ఊరికే అట్లా ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుంటే చాలు పప్పు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి సో ఇంకా పప్పు నిండించేస్తున్నాము కట్టేస్తున్నా ఇంకా రాగి బిడ్డ వేసేట్లా రాగి బిడ్డ ఎక్కువ అవుతుందా సరిపోతుంది ముద్దని గెలికే కట్టిద్దుకుంటుంది నా ఒక నిమిషం మీరు అడుగు అంటుతుందని అట్లా ఉంటూ ఉంటూ ఉంటుంది పడుతుందని వేస్తున్నా ఒక్క నిమిషం కొంచెం పడుతుంది అది పడే కొద్దిగా